ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచే అంశము, శ్రీశైలము జనరల్గా భక్తులు ఎక్కువ మంది వెళుతూనే ఉంటారు. అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని ఊర్ల నుంచి వెళుతుంటారు శ్రీశైలం. ఆ వెళ్ళినప్పుడు శ్రీశైలం వెళ్ళటానికంటే కొద్దిగా ముందు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ముందు సాక్షి గణపతి గుడి అని ఉంటుంది. కంపల్సరీ సాక్షి గణపతి గుడిని దర్శించాలి అంటారు. ఎందుకు? వాస్తవంగా చాలామంది అంటూ ఉంటారు సాక్షి గణపతి గుడి దర్శించి వెళ్ళాలంటారు. ఎందుకు దర్శించుకోవాలి అనే సందేహం. సహజంగా గణపతి గుడి అనంటే అందరూ వెళుతూనే ఉంటారు, కానీ సాక్షి గణపతి యొక్క ప్రత్యేకత ఏమిటి అనంటే, సాక్షి గణపతి కైలాసంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి దగ్గర ఉంటూ, ఎవరైతే శ్రీశైలాన్ని మరి భక్తులు భక్తురాలు వాళ్ళు దర్శించుకోవడం కోసం వెళతారో, ఆ వెళ్ళినప్పుడు సాక్షి గణపతిని దర్శించుకున్న వాళ్ళందరి పేర్లు కూడా ఆ గణపతి ఆ పరమేశ్వరుడికి సాక్ష్యంగా చెప్తాడట. ఇగో ఈ భక్తుడు నిన్ను దర్శించుకున్నాడు శ్రీశైలం వచ్చి, ఈ భక్తురాలు శ్రీశైలం వచ్చి నిన్ను దర్శించుకున్నాడు అని చెప్పేసి, దర్శించుకున్నది అని చెప్పేసి అలా సాక్ష్యం చెప్తాడట సాక్షి గణపతి. అందుకని సాక్షి గణపతి వెళ్ళినప్పుడు వాళ్ళ గోత్రం పేరు, వాళ్ళ పేరు తప్పనిసరిగా చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నప్పుడు మళ్ళీ గణపతి వెళ్ళి కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి తెలియచేస్తాడు, అంటే మనం శ్రీశైలం వెళ్ళాము అనడానికి సాక్ష్యం సాక్షి గణపతి. అందుకని తప్పనిసరిగా సాక్షి గణపతి దర్శనము అనేది చేసుకోవాల్సిందే, మస్ట్. తప్పనిసరిగా సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి. అలాగే కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికని మనం వెళ్ళినప్పుడు కూడా, ఆడ ముందుగా కాశీ విశ్వేశ్వరుడి కంటే ముందుగానే మన కాలభైరవుడి దర్శనం చేసుకోవాలి, మస్ట్. తప్పనిసరిగా కాలభైరవుడి దర్శనం చేసుకున్న తర్వాతనే మరి కాశీ విశ్వేశ్వరుడి దర్శనము అనేది చేసుకోవాలి. అక్కడ ప్రత్యేకత, తప్పనిసరిగా ముందు కాలభైరవుడి అనుమతి తీసుకునే కాలభైరవుడి దర్శనం చేసుకున్న తర్వాతనే కాశీ విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలి. అది అక్కడ ప్రత్యేకత అంతే. అలాగే ఇక్కడ శ్రీశైలం వెళ్ళినప్పుడు సాక్షి గణపతి అక్కడికి వెళ్ళి గోత్రనామాలు అన్నీ చెప్పుకొని, వాళ్ళ పేరు చెప్పుకొని, నేను శ్రీశైలం వచ్చాను స్వామి, నువ్వు సాక్షి గణపతి, నువ్వే వెళ్ళి మన పరమేశ్వరుడికి సాక్ష్యం చెప్పు అని మనం మనసులో అనుకుంటాము. అది ఆ ఊరి అక్కడి ప్రత్యేకత. గణపతి ప్రత్యేకత అనేది సాక్షి గణపతి ప్రత్యేకత నానా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి.